పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1968-69 బ్యాచ్కి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత అందరూ ఒక్కచోట చేరడంతో పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి రంగారావు మీడియాతో మాట్లాడారు. తాము చదువు పూర్తయిన తర్వాత బిజినెస్ పరంగా ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు తామంతా మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటినట్లు చెప్పారు. అలాగే పాఠశాల అవసరాల కోసం మైక్ సెట్ ను అందించినట్లు తెలిపారు. 5 దశాబ్దాల తర్వాత ఈ గురు శిష్యుల సమ్మేళనం ఇక్కడ గర్రపల్లి హైస్కూల్లో జరుపుకున్నాం. దానికి మంచి మేజర్ సంఖ్యగా అందరూ అటెండ్ అయ్యారు. 1969 బ్యాచ్ హెచ్ఎస్సి అది ఫైనల్ బ్యాచ్. సో మేమందరం ఇప్పుడు మూకుమ్మడిగా అది ఒకటి జరుపుకొని మా తరఫు నుంచి స్కూల్ కి ఒక మైక్ సెట్ అదే సౌండ్ సిస్టమ్ ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చెట్లు మనిషికి ఒక చెట్టు కూడా నాటడం జరుగుతుంది. ఇది చెట్లు బాగా ఎదిగి హాయిగా అందరికీ పనికి వచ్చేలాగా కొంచెం నీడ అవి ప్రసాదించాలని మా యొక్క కోరిక. ఇప్పుడు మీరు అందరూ అనే స్లోగన్ ప్రకారం మేమందరం ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్నాం, డిఫరెంట్ ఏరియాలో ఉన్నాం. ఒక హైదరాబాద్ ఉన్నారు, కొంతమంది హన్మకొండలో ఉన్నారు, కొంతమంది కరీంనగర్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ. అదే బాలికలు కూడా అప్పుడు మాకు బాలికలుగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు. 5వ తరగతి చదువుతున్నటువంటి రంగశాయి గారు కూడా ఇప్పుడు మమ్మల్ని గుర్తించుకొని ఈ స్కూల్కి వచ్చారు. ఈ స్కూలే మాకు మూలం, మేము ఆ ఉన్నత స్థితికి మూలం ఈ స్కూలే.